నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు 37 సంవత్సరాల దశమహా విద్య ఉపహాసకులు, దశమహా విద్య మహాసిద్ధి శక్తిపీఠ వ్యవస్థాపకులు, కుండలిని సాధన సబ్ కాన్షియస్ కాంక్రీట్ సృష్టికర్త, ఫినాన్షియల్ కోచ్ శ్రీ ఆచార్య ప్రభాకరాచార్య గారు ఈరోజు మనతో ఉన్నారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, నైస్. గురుగారు, ఈ మెటాఫిజిక్స్ అంటే ఏంటి? ఇది జనరల్గా ఒక మనిషికి అవసరం అంటారు. మనిషికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడేదే మెటాఫిజిక్స్. మెటాఫిజిక్స్ అంటే దీన్ని సనాతన ధర్మంలో, వేదాలలో, భగవద్గీతలలో, ఉపనిషత్తులలో చాలా శక్తివంతంగా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ లేటెస్ట్గా అనుకున్నప్పుడు ఈ అరిస్టాటిల్ అప్పటి నుండి కూడా ఈ మెటాఫిజిక్స్ గురించి మాట్లాడడం జరిగింది. మెటాఫిజిక్స్ అని అంటే సృష్టి అంతా కూడా ఎనర్జీ తప్ప వేరే లేదు. ఈ ఎనర్జీని పదార్థాలుగా మార్చాలి. మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో, కోరిక అనేటువంటిది ఒక ఆలోచన, కోరిక అనేటువంటిది ఒక థాట్. ఈ ఆలోచనను మనం ఏంగా మారుస్తున్నాము? మనకు ఏదైతే కావాలని మనం కోరుకుంటామో దానిగా మార్చుతున్నాము. ఈ అంటే ఇక్కడ మనకు ఒక ఆలోచనను, మనకు ఏదైతే కావాలని మనం కోరుకుంటామో దాని వైపుగా ప్రయాణింపచేసేసి ఆ విధమైనటువంటి స్థితిని పొందింపజేసేటటువంటి సిస్టమే మెటాఫిజిక్స్. ఇది ఒక సైన్స్ పరంగా ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్. న్యూరాన్స్ పరంగా కూడా ఇది అద్భుతమైనటువంటి సిస్టంలోకి రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడిసన్ ఉన్నాడు, థామస్ ఆల్వా ఎడిసన్. విపరీతంగా పరిశోధన చేశాడు. అసలు ఎడిసన్ సుమారు ఒక 500కు పైగా కొత్త కొత్త వస్తువులు కనుక్కున్నాడు. కొత్తవి చాలా, టేప్ రికార్డ్ కనుక్కుంది కూడా ఆయనే, ఎడిసనే ఫస్ట్. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే ఎడిసన్ అంటే బల్బు కనుక్కున్నాడు, ఒక బల్బు ఒకటే గుర్తుకొస్తుంది. ఈ బల్బు ఒకటే గుర్తుకు రావడానికి కారణం ఏమిటి అంటే 1000కి పైగా ప్రయోగాలు చేశాడు. ఒక బల్బును తయారు చేయడానికి ఆయన విపరీతమైనటువంటి ప్రయత్నం మీద ప్రయత్నము, ఒక్కొక్క ప్రయత్నం చేసుకుంటూ 1000కి పైగా ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. 1000 దాటినాయి. దేన్ని తయారు చేయడానికి? ఒక బల్బును కనుక్కోవడానికి. నాకు సైంటిస్టులలో అత్యంత ఇష్టంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే ఎడిసనే. ఎందుకు అంటే నన్ను విపరీతంగా ఆలోచింపచేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫిలిమెంట్, ఫిలిం బల్బులో ఉండేటువంటి దాన్ని ఫిలిమెంట్ అంటారు, వాటి పైన ఉంటాయి. ఆ ఫిలిమెంట్గా దారాన్ని ఉపయోగించండి బిడ్డ. ఒక దారం, యార్న్, దారం అంటే తెలుసు కదా, జనరల్గా మాడిపోతుంది అది. కానీ ఒక దారాన్ని ఫిలిమెంట్గా ఉపయోగించి 48 గంటలు అంటే సుమారుగా 2 గంటలు వెలిగించాడు. నాకు చాలా గొప్పగా అనిపించింది. అంటే ఒక సైంటిస్టు దేన్ని వదిలిపెట్టడమ్మా, నేను అప్పుడు అర్థం చేసుకున్నాను, ఒక సైంటిస్టు దేన్ని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ప్రతిదాన్ని కూడా నిశితంగా పరిశోధన చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఇక్కడ 1000 పరిశోధనల తర్వాత ఈ ఎడిసన్ ఏం చేశాడు? బల్బును కనుక్కున్నాడు. బల్బును ఎక్కడి నుండి కనుక్కున్నాడు ఆయన? చెప్పండి, ఎక్కడి నుండి కనుక్కున్నాడు? ఆలోచన చేయండి, ఎక్కడి నుండి కనుక్కున్నాడు అంటే తన ఆలోచనల నుండి కనుక్కున్నాడు. ఇప్పుడు బల్బ్ ఎలా తయారైందంటే ఫిలిమెంట్ ఉంది, టంగ్స్టన్ ఫిలిమెంటు, ఇది చెప్తాం. కానీ ఆ బల్బు ఇన్వెంట్ కావడానికి ఆలోచన కారణం. ఒక ఆలోచన రూపాంతరం చెంది ఒక వస్తువుగా మారడమే మెటాఫిజిక్స్. మీ ఒక ఆలోచన ఒక క్రియేటివిటీగా మారి అది రూపాంతరం చెంది ఒక పదార్థంగా మీరు అనుకునేటువంటి విధంగా తయారు కావాలి అంటే మీకు కావాల్సింది ఏంటి? మెటాఫిజిక్స్. కాబట్టి ప్రతి వ్యక్తి లైఫ్లోనూ కావాల్సింది మెటాఫిజిక్స్. మన ఆలోచన తరంగాలను ఒక పదార్థాలుగా రూపాంతరం చెందించి దానిని మనం ఉపయోగించడము లేదా సొసైటీకి మనం ప్రజెంట్ చేయడం ఏదైతే ఉంటుందో అదే మెటాఫిజిక్స్. గురుగారు, ఇప్పుడు ఏదైనా పనిచేసే ముందు మనం రిస్కులు చేస్తూ ఉంటాం. సో ఈ రిస్క్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం. అవును. సో ఈ రిస్క్ అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి అని అంటే ఎలా తీసుకోవచ్చు? రిస్క్ అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటుంది. కొంతమంది ఒక స్కూల్ నడపాలంటే రిస్క్ అనుకుంటారు, ఒక బిజినెస్ నడపాలంటే రిస్క్ అనుకుంటారు, ఏదైనా ఒక మెయింటెనెన్స్ చేయాలి, మేనేజ్ చేయాలి అని అనుకుంటే, ఒక టీంని మెయింటైన్ చేయాలి అని అనుకున్నప్పుడు రిస్క్ అనుకుంటారు. రిస్క్ లేని ఫీల్డ్ ఏముంటుంది? అడవిలో జంతువులు అనుక్షణం రిస్క్ తీసుకుంటాయి. ఎమరపాటుగా ఉండాల్సిందే. ఎమరపాటుగా ఉంటే దాని జీవితం అక్కడ క్లోజ్ అవుతుంది.
అది పక్షి అయినా జంతువు అయినా ఏదైనా సరే, ఇక్కడ మనిషి జీవితం నాశనం అవుతుంది. రిస్క్ అనేటువంటిది ఏది లేదు, అది మైండ్కి వెళ్ళి తీసుకోవాలి, తీసేయాలి మైండ్లో నుండి రిస్క్ అనేది తీసేయాలి. మీరు రిస్క్ లేదు, నేను సొల్యూషన్ ఇవ్వగలుగుతాను, నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటాను, నేను ఈ బిజినెస్ని టాప్లోకి తీసుకువెళ్తాను, ఈ బిజినెస్ నడపడము రిస్క్ అని మీరు అనుకుంటే, రిస్క్ లేనిది ఏది లేదు కదా. కనుక మీరు ఏమనుకోవాలి అంటే ఈ ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉండవు, అన్నీ ఛాలెంజింగే ఉంటాయి. రిస్క్ అనేటువంటిది ఉంటుంది, అన్నీ ఛాలెంజెసే. ఏదైనా కూడా సొల్యూషన్ వైపు మీరు వెళ్తూ ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు, ఏదైనా సరే ఇది సాల్వ్ నేను ఖచ్చితంగా చేసి తీరుతాను అనేటువంటి వైపుగా మీరు వెళ్ళినప్పుడు రిస్క్ అనేటువంటి ఫ్యాక్టర్ మీ బ్రెయిన్లోకి రాదు. అలాగే సమస్య అనేటువంటిది ఉండదు. జీవితంలో సమస్యలు అనేటువంటివి లేవు, జీవితంలో రిస్క్ అనేటువంటిది లేదు. మరి ఏముంది? ఛాలెంజింగ్సే ఉన్నాయి, సొల్యూషన్సే ఉన్నాయి. మీరు సొల్యూషన్ వైపుకు ప్రయాణం చేయాలి, దాన్ని ఛాలెంజింగ్గా మీరు మార్చుకోవాలి. చాలా మంది గురుగారు ఇది నేను చేయలేను, ఇది రిస్క్ అవుతుంది, నా వల్ల అవుతలేదు. నీ ఇక్కడ ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది కదా. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉన్నప్పుడు ఇక రిస్క్ ఏముంటుంది, దానికి సొల్యూషన్ ఉంటుందిగా. కనుక రిస్క్ అనేటువంటి ఫ్యాక్టర్ని మీ బ్రెయిన్లోకి వెళ్ళి తీసేయాలి. మీరు ఇక్కడ యాంకరింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు, మీకు సమస్యలు ఎదురైపోయినప్పుడు, ఈ సమస్యలను ఎలా ఓవర్కమ్ చేయాలి అని మీరు ముందుకు వెళ్ళినప్పుడు, దాన్ని ఒక ఛాలెంజింగ్గా మీకు మీరు మార్చుకున్నప్పుడు ఒక ఉన్నతమైన యాంకర్గా మీరు మారుతారు. అబ్బాయి ఇది రిస్క్ నా వల్ల అవుతలేదు అని మీరు అనుకుంటే, మిమ్మల్ని మీరు డిస్ట్రాయ్ చేసేటువంటి ఒకనొక విపన్ అంటే మీకు మీరు తయారు చేసుకుని మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడానికి ఉపయోగించుకునేటువంటి ఒక విపన్ ఏదైతే ఉందని అనుకుంటామో అదే రిస్క్ అని మీరు అనుకోవడం. రిస్క్ లేదు జీవితంలో, ఛాలెంజింగ్ ఉంది. ప్రాబ్లం లేదు, సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ వైపు మీరు వెళ్ళాలి. మీకు ఒక గంట ఆలస్యం కావచ్చు, 10 గంటల ఆలస్యమైనా సరే దీని సొల్యూషన్ నేను చేసుకొని వెళ్తాను అని అనుకుంటే, మీ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటున్నట్టు, మిమ్మల్ని మీరు రూపకల్పన చేసుకుంటున్నట్టు, మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైనటువంటి శిల్పంలా మలుచుకుంటున్నట్టు. అబ్బాయి ఇది రిస్క్ అంటే ఒక అద్భుతమైనటువంటి మీ శిల్పాన్ని మీరు పాడు చేస్తున్నట్టు. కనుక రిస్క్ అనేటువంటిది లేదు, సొల్యూషన్ మాత్రమే ఉంది, ఛాలెంజింగ్ మాత్రమే ఉంది. ఛాలెంజింగ్ను చూడడం మొదలు పెడితే రిస్క్ అనేది ఆటోమేటిక్గా డిసప్పియర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపిక్గా 2 అవర్స్ ఇచ్చారు ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. శ్రీ గురుదత్త. సో చూసారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దీన్ని టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ గురుగారు. శ్రీ గురుదత్త. సో చూసారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దీన్ని టేక్ కేర్, బై బై.